తనవాడెవడో పగవాడెవడో వాళ్ళకి తెలుసు. అయినా అక్క చెల్లెమ్మలు బుద్ధి మారడం లేదు. శత్రువుతో చేతులు కలిపి చట్టాపట్టాలు వేసుకున్నారు. తమ కుటుంబాన్ని ద్వేషించే లీడర్లతో దోస్తీ చేస్తున్నారు. పచ్చ రాజకీయ కుట్రలు పావులుగా మారిపోతున్నారు. మహానేత కుటుంబానికి మచ్చ తెచ్చేలా ప్రవర్తిస్తున్నారు. బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా చంద్రబాబుకు రెండూ ఒక్కటే. తెర ముందు కూటమి పేరుతో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. తెర వెనక కాంగ్రెస్ కు ఆపన్న హస్తం అందిస్తున్నారు. రెండు కళ్ళ సిద్ధాంతాన్ని నమ్మే బాబు రెండిళ్ల పూజారిగానే ఉన్నారు. అటు శత్రువుతో ఇటు మిత్రువుతో ఏకకాలంలో దోస్తీ చేస్తున్నారు. అందుకు నిదర్శనమే సీఎం రమేష్ షర్మిల దోస్తీ, ఆదినారాయణ రెడ్డి సునీత స్నేహబంధం. ఏపీలో రాజకీయ రంగులు బయటపడుతున్నాయి. కూటమి పేరుతో టీడీపీ బీజేపీ ఒక్కటైనా హస్తం కూడా అదే బాటలోనే ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అనకాపల్లి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ కు చెందిన చార్టెడ్ ఫ్లైట్ లోనే పర్యటిస్తూ ద్వంద్వ నీతి ప్రదర్శిస్తున్నారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ వివేకాను ఓడించా, ఎంపీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ఓటమి రుచి చూపించానంటూ ఓ ఇంటర్వ్యూలో గొప్పగా చెప్పుకొచ్చారు సీఎం రమేష్. వైఎస్ ఫ్యామిలీపై తనకున్న అక్కస్ను వెళ్లగక్కారు. వైఎస్ ఇంటి ఆడబిడ్డలకు మాత్రం సీఎం రమేష్ వ్యాఖ్యలు వినిపించడం లేదు. చంద్రబాబు డైరెక్షన్ లోనే ఆయన చేసిన కుట్రలు గుర్తుకు రావడం లేదు. షర్మిల సునీతలు పచ్చ కీలుబొమ్మలుగా మారిపోయి సొంత కుటుంబీకులపైనే ఇష్టం వచ్చినట్లుగా ఆరోపణలు సంధిస్తున్నారు. నిజానికి కడప జిల్లాలో వైఎస్ ఫ్యామిలీకి తిరుగులేదు. అలాంటిది స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అప్పటి టీడీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడి వివేకాను ఓడించింది. స్థానిక ప్రజాప్రతినిధులను బెదిరించి కుతంత్రాలకు పాల్పడింది. నాడు వివేకాను ఓడించిన పసుపు లీడర్లతోనే నేడు వైఎస్ ఇంటి ఆడబిడ్డలు చేతులు కలిపి తమ కుటుంబ పరువును బజారు కీడుస్తున్నారు. వైఎస్ కుటుంబానికి ఓటమి చూపించారని చెప్పుకుంటున్న సీఎం రమేష్ కు చెందిన రిత్విక్ గ్రీన్ పవర్ అండ్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన చార్టెడ్ ఫ్లైట్ లోనే ఏపీపీసీసీ చీఫ్ షర్మిల పర్యటిస్తున్నారు. ఒకప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను తరలించేందుకు ఉపయోగించిన అదే స్పెషల్ ఫ్లైట్ లోనే నేడు ఆమె కడపకు రెండు సార్లు వచ్చారు. దానేం తక్కువ కాదంటోంది సునీత. తండ్రిని ఓడించిన వాళ్లతోనే దోస్తీ చేస్తోంది. తమ కుటుంబానికి బద్ద విరోధులైన బీటెక్ రవి, ఆదినారాయణతో చేతులు కలిపింది. వాళ్లతో కలిపి మార్చి 15న జయరాజ్ గార్డెన్ లో వైఎస్ వివేకానందరెడ్డి వర్ధంతి కార్యక్రమాల్లో సునీత షర్మిల పాలు పంచుకున్నారు. అక్కా చెల్లెళ్ల ద్వంద్వ నీతిని ప్రశ్నిస్తున్నారు విశ్లేషకులు. ప్రజానేత వైఎస్ కుటుంబానికి చంద్రబాబు, ఈనాడు రామోజీరావు, ఏబిఎన్ రాధాకృష్ణ రాజకీయంగా బద్ద విరోధులు. ఇది జగమెరిగిన సత్యం. అలాంటి వారితో షర్మిల, సునీత స్నేహ సంబంధాలు పెట్టుకోవడాన్ని చూసి బాధపడుతున్నారు వైఎస్ వీర విధేయులు.